కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో అపశృతి చోటు చేసుకుంది. రంగనాథ స్వామి దేవాలయం రథోత్సవ జాతర సందర్భంగా తేరు లాగుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు చనిపోయారు. అరికెల గ్రామంలో రంగనాథ స్వామి రథోత్సవంలో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందగా పలువురికి గాయాలు కావడంతో వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి గొమ్మనూరు జయరాం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. చనిపోయిన కుటుంబాలకు మంత్రి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి లక్ష ప్రకారం ఆర్థిక సహాయం అందించారు. పూర్తి యాభై మంది పైన చనిపోయిన మెయిన్ లైన్ అది. ప్రజెంట్ నేను హాస్పిటల్లో ఉన్నా, ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. వాడు ఏం పిక్తున్నాడో, ఎక్కడ పిక్తున్నాడో ఏమో చూడు, ఇంటికి పంపి ఏడీని ఆడినాడు చూడు. ఏమి ఇక్కడ ఇక్కడ అంతా ఇంత బాధ్యత లేకుండా ఎట్లా అయిపోయింది డిపార్ట్మెంట్లో ఆడను. ఇప్పుడు జల్దీ ఇమీడియట్లీ పంపించేసి దీనికి వాళ్ళకి ఆ జనాలు చనిపోయినారు ఆ డిపార్ట్మెంట్ తరఫున కుటుంబాన్ని ఎంతవరకు ఆదుకుంటారో చూసి మీరు చూడండి. ఇమీడియట్లీ వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఏమి ఆదుకుంటారో డిపార్ట్మెంట్ పూర్తిగా ఇది కరెంటు వాళ్ళది మీరు నిర్లక్ష్యమే. ఇది పూర్తిగా బాధ్యత అంతా మీరు కరెంటు వాళ్ళు మీరు బాధ్యత వహించాలి. అది చూడు ఏడేం పంపి.